వెల్కమ్ టు ఐసీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆ 16 మంది ఐపీఎస్లపై చంద్రబాబు ప్రభుత్వానికి ఎందుకంత కోపం? వెరైటీ శిక్ష విధించడానికి రీజన్ ఏంటి? ఐపీఎస్ బదిలీలు వైసీపీ చట్టాన్ని అమలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న 16 మంది ఐపీఎస్లకు ప్రభుత్వం వెరైటీ శిక్ష విధించింది. ఇప్పటికే పోస్టింగ్లు ఇవ్వకుండా వెయిటింగ్లో పెట్టిన ప్రభుత్వం సీనియర్ అధికారులను ఖాళీగా వదిలేస్తే ఎలా అని అనుకుందేమో. ఇంతవరకు రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేనట్లు ఓ మెమో జారీ చేసింది. ప్రస్తుతం ఎంతో మంది అధికారులు వెయిటింగ్లో ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఓ 16 మందిని గుర్తించి రోజు రమ్మని పిలవడమే హాట్ టాపిక్ అవుతుంది. ఇంతకీ ఈ 16 మందిపై ప్రభుత్వం ఎందుకంత కోపం? రోజు వారిని డీజీపీ ఆఫీస్కు రమ్మని పిలవడం వెనక రీజన్ ఏంటి? రాష్ట్రంలో 16 మంది ఐపీఎస్ అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలకు రంగం సిద్ధం చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూన్లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టిన ఆ 16 మందిని ఖాళీగా ఉంచకుండా వెరైటీగా శిక్షించాలని భావిస్తుంది. వెయిటింగ్లో ఉన్నామని, ఇళ్లల్లో రెస్ట్ తీసుకోకుండా రోజు డీజీపీ ఆఫీస్కు వచ్చి వెళ్లాలని మెమో జారీ చేసింది.